నమస్కారం. భలే భలే విచిత్రాలు కదా. అనుకోకుండా కొన్ని పోలికలు వచ్చేస్తుంటాయేమో కొందరికి, దగ్గర దగ్గర పోలికలు. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారని చెప్పి అందరూ అంటుంటే, అది నా ఇష్టం, కావాలంటే మీరు చేసేసుకోండి 3 పెళ్ళిళ్ళు. 3 పెళ్ళిళ్ళు కాకపోతే 30 పెళ్ళిళ్ళు చేసుకోండి అని ఆయన అన్నాడు. ఒక్క కొడుకును కని కూర్చున్నాడు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర ప్రజలందరికీ చెప్తారు ఇంటికి 1 ముగ్గురు పిల్లల్ని కనండి అని. ఆయన చెప్తాడు పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, 2 పెళ్ళిళ్ళల్లో విడాకులు అయిపోయి 3 పెళ్ళి చేసుకున్నారు ఆయన. అది ఒక సినిమా నటిన రేణుదేశాయ్ ఆయన చేసుకున్నారు. మన పాకిస్తాన్ క్రికెటర్ చాలా ఫేమస్ షోయబ్ మాలిక్, ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి హైదరాబాదు అమ్మాయి సానియా మీర్జాని వివాహం చేసుకున్నాడు. వాళ్ళకు ఒక కొడుకు కూడా పుట్టాడు, జావీద్ అతని పేరు, ఆ పిల్లాడి పేరు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ని చేసుకున్నాక కొంతకాలం వాళ్ళిద్దరిది సవ్యంగానే జరిగింది, సాగుతున్న సంసారం అనుకుంటే ఆ తర్వాత మరి విభేదాలు వచ్చినాయి అని చెప్పి పత్రికల్లో వార్తలు వచ్చాయి. వాళ్ళిద్దరు విడిపోయారని కూడా వార్తలు వచ్చాయి. అది ఇద్దరూ కొట్టేయలేదు కొంతకాలం పాటు, విడాకులు తీసుకుంటున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి. వాళ్ళిద్దరూ కూడా ఖండించలేదు. తర్వాత ఆయనే షోయబ్ మాలికే పవన్ కళ్యాణ్ గారి లాగానే ఆవిడ కూడా ఒక సినీ కళాకారిణి పాకిస్తాన్లో. సనా జావేద్ ఆమె హీరోయిన్. అక్కడ 41 ఏళ్ళ షోయబ్ మాలిక్ ఆ హీరోయిన్ని జావేద్ని 3వ పెళ్లి చేసుకున్నాడు ఆయన. మరి మన వాళ్ళు ఎవరూ పాటించలేదేమో కానీ పాకిస్తాన్ క్రీడాకారుడు పాకిస్తాన్ నటీమణి అయితే పాటించారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు 3వ పెళ్లి చేసుకున్నారు వాళ్ళు కూడా. అతనే ఫోటోలు అవన్నీ సనా జావేద్తో జరిగిన వివాహానికి సంబంధించిన ఫోటోలన్నీ కూడా వైరల్ చేశాడు. 2010లో జరిగింది సానియా మీర్జా షోయబ్ మాలిక్ పెళ్లి. 23 అక్టోబర్ 30వ తేదీ నాడు వాళ్ళ పుట్టిన కుమారుడికి ఇజాజ్కి 5th బర్త్డే వాళ్ళిద్దరూ కలిసే చేశారు, సానియా మీర్జా షోయబ్ మాలిక్ కలిసి. అయితే విడివిడిగా ఆ పిల్లాడితోటి ముద్దులు పెట్టుకుంటారు కానీ, ఆ పిల్లాడితోటి కేక్ కట్టించడం చేయడం కానీ విడివిడిగానే చేశారు, కలిసి చేయలేదు. పెళ్ళైన కొత్తలో సానియా మీర్జా షోయబ్ మాలిక్ దుబాయ్లో కాపురం పెట్టారు. అదే మన పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నంలో పెట్టమంటే కాపురం పెట్టనన్నాడు, విడాకులు ఇచ్చేసాడు. సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించారు. ఇస్లామిక్ షరియా చట్టాల ప్రకారం ఖుల్లా పద్ధతిలో సానియా మీర్జా విడాకులు తీసుకుందని సానియా మీర్జా తండ్రి ప్రకటించేశారు. అలాగే 41 ఏళ్ళ షోయబ్ మాలిక్ 3వ పెళ్లి చేసుకున్న సినీ నటికి 30 ఏళ్ళు, ఆవిడకి కూడా ఇది 2వ పెళ్లి, సనాకి కూడా హీరోయిన్కి. ఆవిడ 20వ సంవత్సరంలో 2020 బాబు గారు అంటుంటాడు 2020 అని, ఆ 2020లో ప్రముఖ పాకిస్తానీ గాయకుడు ఉమర్ని వివాహం ఆడింది సనా. 2020లో పెళ్లి చేసుకుంది, 23లో విడిపోయింది. షోయబ్ మాలిక్ అయితే సానియా మీర్జా హైదరాబాద్ అమ్మాయి సానియా మీర్జాని వివాహం చేసుకుంటానికంటే ముందు 2002లో అయేషా అనే ఒక అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడు షోయబ్ మాలిక్. ఇద్దరు హైదరాబాద్ అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నాడు, 3 అమ్మాయి పాకిస్తాన్ అమ్మాయి. అంటే కొంచెం సారూప్యాలు కనపడుతున్నాయి పవన్ కళ్యాణ్ గారికి షోయబ్ మాలిక్. అందుకనే నేను ఊరికే చెప్పాను, నేను ఏదో పవన్ కళ్యాణ్ గారిని కించిపరచాలని కానీ, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని ద్వేషించాలని కానీ, అవమానపరచాలని కానీ మాత్రం నేను చెప్పట్లా. అపార్థం చేసుకోవద్దు, ఓన్లీ పోలికలు ఉన్నాయని చెప్పి చెప్తున్నాను అంతే. మనకు అశాంతిని కలిగించే విషయాన్ని వదిలేయాల్సిందే అనే వ్యాఖ్యను అర్థం ఎదుట కళ్ళు మూసుకొని తాను నిల్చుని ఉన్న ఫోటోను వారం కిందట 37 ఏళ్ల సానియా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం ఆమెలో వేదనకు అర్థం పట్టింది. మనకు అశాంతిని కలిగించే విషయాన్ని వదిలేయాల్సిందే అంటే భర్త ఇబ్బందులు పెట్టాడనే కదా ఆవేదనని వ్యక్తం చేసింది సానియా మీర్జా షోయబ్ మాలిక్ ఇబ్బందులు పెడుతున్నాడని. అలాగే కదా పాపం రేణుదేశాయ్ గారు కూడా చాలా పోస్టులు పెట్టారు. నందిని మొదటి భార్య నందిని అయితే ఏకంగా కోర్టుకే లాగింది, కోర్టు కేసు కూడా చాలా సంవత్సరాలు నడిచింది. ఇక్కడ షోయబ్ మాలిక్ సానియా మీర్జా కేసులో ఖులా ఇస్లామిక్ షరియత్ సాంప్రదాయాల ప్రకారంగా తొందరగానే విడిపోయారు, కోర్టు కేసులు అవి లేకుండానే. ఎంత బాధపడి ఉంటుందో కదా సానియా మీర్జా. పెళ్లి కష్టం, విడాకులు కష్టం, జీవితం మనం అనుకున్నంత సులువు కాదు. నేను చాలా కష్టాలు ఎదుర్కొన్నా. మన కష్టాన్ని మనం ఎంచుకోవచ్చు, అయితే ఆ విషయంలో తెలివిగా వ్యవహరించాలి అని 2 రోజుల కిందట సానియా చేసిన సుదీర్ఘ పోస్ట్ షోయబ్తో తన వైవాహిక జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను పరోక్షంగా ఏకరవ పెట్టింది. ఎన్నో కష్టాలు పడ్డదట, చాలా కష్టాలు పడి ఉంటుంది. చాలా ఆవేదనాభరితంగా తన కష్టాలని 3 ముక్కల్లో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేయగలిగింది సానియా మీర్జా. ఇప్పటికైనా సానియా మీర్జా కళ్ళు తెరిచింది, మనశ్శాంతి కోసం విడాకులు తీసుకుంది. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చేసి ఉండొచ్చేమో, మనశ్శాంతి కోసం విడాకులు తీసుకున్నాడా అని మనకు తెలియదు, మనమేం అనలేము. ఎందుకంటే
ఆ మొదటి భార్య నందిని కోర్టులో కేసు వేసినప్పుడు ఈయన వాదనలు కొన్ని వాదనలు వినిపించాడు. నన్ను మానసికంగా హింసిస్తోంది, గృహహింస పెడుతోంది అని చెప్పి ఈయన కోర్టులో వాదించాడు, విశాఖపట్నం కోర్టులో. సో సానియా మీర్జా విషయంలో అలా కోర్టులు అవి ఏం జరగలేదు, కనుక ఏం జరిగిందో మనకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా ఏం జరిగిందన్నది పూర్తిగా మనకు స్పష్టంగా తెలియదు. ఆ కోర్టు విషయాలు ఉన్నాయి తప్పితే ఆ కోర్టులో ఆయన రాసినటువంటి, ఆయన తరఫున వాదించిన లాయర్లు వాదించిన ఆ జడ్జిమెంట్లో వచ్చిన కాపీలను బట్టే చెప్పగలుగుతున్నాం మనం. గృహహింస చేస్తోంది నన్ను, నన్ను మానసిక క్షోభకు గురి చేసిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి షోయబ్ మాలిక్ ఇన్స్టాగ్రామ్లో కొత్త భార్యతో దిగి ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెట్టాడు. సో అలాగే సానియా మీర్జాకి 37 ఏళ్ళు, మరో 2వ వివాహం చేసుకుంటుందా లేక ఒంటరిగా జీవితాన్ని గడుపుతుందా కుమారుడితోటి కలిసి అని చెప్పి వేచి చూద్దాం. జై హింద్.